ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం తిరుపతి ఇష్యూకి సంబంధించి దాంట్లో ఈ టిక్కెట్లు తారుమారు టిక్కెట్లు అంటే టిక్కెట్లలో గోల్మాల్ అనేది ఒక అంశం కూడా వచ్చింది ప్రభుత్వంలోనే. అట్లాగే ప్రతిదీ కూడా మనం చూసాం శ్రీధరి అప్పలరాజు గతంలో ఒక దాదాపుగా 120-130 మందిని తీసుకెళ్లారు ప్రత్యేక దర్శనం కోసం. తర్వాత రోజా ప్రతి వారం 2-3 సార్లు వెళ్తూ ఉంటుంది. సామాన్య భక్తులకు చాలా ఇబ్బంది సార్, అక్కడ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు దర్శనం చేసుకోవడానికి. తిరుపతి వెంకన్న అనేసరికి అమ్మో అక్కడి వరకు ఏం వెళ్తామని ఇంటి దగ్గర ఉన్నటువంటి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి తీసుకురావాలనే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్నది నా అనుమానం. సామాన్య భక్తులని భగవంతుడికి దూరం చేయటానికి కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం నాకు వస్తుంది. ఆ భక్తులు అక్కడ పడే కష్టాలు, వీళ్ళు పెట్టే కష్టాలు, రూములు ఇవ్వటానికి కూడా సింపుల్ గా రూమ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటే ఆ అలాట్మెంట్ ని కష్టతరం చేయటం. ఇప్పుడు ఎవరైనా భక్తుడి దగ్గర డబ్బులు ఉంటే పవన్ ఎక్స్ట్రా డబ్బులు ఉంటే ఆ హుండీలోనే వేస్తాడు, లేకపోతే 4-5 కోట్లు ఎలా వస్తాయి? సో అయినా సరే వీళ్ళు రక్తం తాగేలాగా భేద భక్తుడిని దూరం చేయటానికి రూమ్ రెంట్ 50 రూపాయలు 100 రూపాయలు ఉన్న రూమ్ రెంట్లో మేమేమో ఏసీ పెట్టాము, మేమేమో వెసులుబాట్లు పెంచాం, అందుకని చెప్పి 500 రూపాయలు 200 రూపాయలు తీసుకునే రూమ్కి 1500 తీసుకునే రూమ్కి 4000 అలాగా విపరీతంగా పెంచి భక్తుల జేబులకి కన్నాలేస్తున్నారు. తర్వాత భక్తుడు ఒక రూమ్ తీసుకుంటే నీకు ఖాళీ చేసేటప్పుడు డబ్బులు ఇవ్వట్లా, ఓకే మీరు డీటెయిల్స్ ఇవ్వండి, మీకు వెళ్ళిన తర్వాత మీకు పంపిస్తున్నాం అంటున్నారు. ఒక రోజు ఉంటానంటే 2 రోజులకి డిపాజిట్ తీసుకుంటున్నారు. ఆ 2 రోజుల డిపాజిట్లో అక్కడ ఒక రోజు వెనక్కి ఇవ్వాలి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత డబ్బులు వస్తాయి, వాళ్ళకి వస్తాయో రావో ఎవరు చూసుకుంటాడో తెలియదు. సో ఈ రకంగా జేబు గొల్ల కార్యక్రమం ఒకటి పెట్టారు. అక్కడ మంచినీళ్ళు కూడా ఈ పాలకవర్గ పెద్దరెడ్లు తాలూకా వాళ్ళకి నీటి సప్లై, ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ బ్యాన్ అన్నారు. సో గాజు సీసాల్లో ఇస్తారు. ఆ సీసా మళ్ళీ నువ్వు రూమ్కి తీసుకెళ్లి సీసా తాగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక దగ్గర నువ్వు ఇస్తానంటే నీకు మళ్ళీ 30 రూపాయలు వెనక్కి ఇస్తారు. సో ఎవడిస్తాడు? సో ఆ రకంగా నీటి దోపిడి, ఫుడ్ దోపిడి కావలసిన వాళ్ళకి ఇచ్చుకుని కులం చూడం మతం చూడం అనే మాట నిజం. ఇతర కులాన్ని చూడ్డో ఇతర మతాన్ని చూడ్డో అన్న అనుమానం రోజు రోజుకి జనాల్లో ఎక్కువ అవుతుంది. అది కూడా నిన్న సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తుంటే పవన్, ఈ సడన్ గా ఇన్ని శతాబ్దాలుగా లేని ఈ పులులు ఇవన్నీ కూడా ఈ దుప్పులు ఇవన్నీ మనుషుల్లోకి ఎందుకు వస్తున్నారా అంటే ఆ శేషాచలం అడవుల్ని కొట్టుకుని అమ్మేసుకుని అచ్చరికాలంలోనే ధనవంతులు అవుతున్నారు. ఈ పుష్ప సినిమా వచ్చాక ఇంకా అవేర్నెస్ పెరిగిపోయింది, తక్కొట్టేస్తున్నారు. నిజమా సార్? ఆ చెట్లు ఆ శేషాచలం అడవుల్ని నరికినందువల్లే అవి ఆ దుప్పులు ఇవన్నీ అక్కడేమి ఫుడ్ లేక ఈ జనావాసాలకు రావటం, ఈ దుప్పుల్ని చంపుకునే ఈ చిరుతలు కూడా ఈ జనావాసాల మీదకి రావటం, ఇవన్నీ ఎక్కువ అవటానికి కారణం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శేషాచలం అడవుల్ని విపరీతంగా కొట్టేయటం. మీ పార్టీ ఎమ్మెల్యే కూడా మాట్లాడారు కదా సార్, ఆ పాపది కాదు ఆ పాప తల్లిదండ్రులే తప్పున్నది, సో ఆడపిల్ల కాబట్టి ఆ విధంగా వదిలేసి అట్లా జరగడానికి కారణమయ్యారని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు సార్ మీ పార్టీ వాళ్ళు. అసలు మా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుతామా? దుర్మార్గులు, దుష్టులు, నీచ్ కమినేగాళ్ళు, అటువంటి కామెంట్లు మా పార్టీ వాళ్ళే చేయగలరు. గతంలో కూడా ఒకడు ఎవడో కడపోడు ఎవడో రవీందర్ రెడ్డి ఎవడో లుచ్చగాడు, ఆ ఎవరో ఒక స్త్రీని 74 సంవత్సరాల ఒక ముదుసలిని వాలంటీర్ వెంకటేష్ గారు చంపేస్తే అప్పుడు కూడా ఇలాగే వల్గర్గా మాట్లాడాడు ఒకడు, ఆ పులివెందుల రెడ్డి ఒకడు, అంటే పేరుకు సడన్ రవీందర్ రెడ్డి, ఓకే రెడ్డి అని అంటాం తప్పే, ఎందుకంటే 99% మంచి వాళ్ళే ఉన్నారు, 1% ఇదిగో ఇలాంటి పనికి మాలిన వాళ్ళు దరిద్రులు ఉన్నారు. సో ఈ రకంగా మాట్లాడటం, ప్రతిదానికి అడ్డంగా సపోర్ట్ చేయటం, ఇదిగో రోజా ఎలాంటి వాళ్ళందరూ మరి ఇటువంటి వాడిని ఇన్ని కేసులు ఉన్నోడిని భగవంతుడు గుడితోటి పోల్చటం, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో భగవంతుడిని భగవంతుడే రక్షించుకో ఉంటాడు అనే కాన్సెప్ట్ తో కాకుండా భగవంతుడిని కూడా హోల్సేల్ గా రిటైల్ గా అమ్మటానికి చూస్తున్న ఇటువంటి ప్రభువులకి భగవంతుని తరపున వకాల్తా తీసుకుని ప్రజలందరూ భగవంతుణ్ణి రక్షించడం రక్షించుకోవడంతో పాటు
మన వెంకన్నను రక్షించుకోవడంతో పాటు మనల్ని మనం కూడా రక్షించుకోవాలి. ఎలా అయితే చిరుత బారి నుంచి మరి ఈయన కర్రలెట్టుకుంటే చిరుతలు పారిపోతాయంటున్నాడో, మరి ఇప్పుడు ఈ వాలంటీర్లు లేకపోతే వైసీపీ కొంతమంది పనికిమాలిన వాళ్ళ బారి నుంచి మరి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రజలకు కూడా మరి ఏమన్నా కర్రలు సప్లై చేస్తే బాగుంటుందేమో. ఆ కరుణాకర్ రెడ్డి గారి లాగా మరి కరుణ లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలందరికీ ఏమన్నా కర్రలు సరఫరా చేస్తే బాగుంటుందేమో కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంత దరిద్రంగా ఉంది పవన్, ఐఎమ్ సారీ సార్. మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా మనం అందరం నిజమైన స్వాతంత్రం జరుపుకునే స్వతంత్రంగా ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రంగా అందరూ కూడా భావ ప్రకటన స్వేచ్ఛతో వాళ్ళకి అనిపించింది చెప్పడం, ప్రభు ఏదైతే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ బతకాలి అంటే ఉండాలి అని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ సార్. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.